చర్చలోకి తిరిగి స్వాగతం. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా విమర్శించారు అంశం ముందు మిమ్మల్ని అడుగుతున్నారు. ఒకటి, రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత ఖరీదైన కార్లు 4 కోట్లు ఖర్చు పెట్టి 6 కాన్వాయిలు కొట్టినారని ఒక వాదన, 6,000 మందికి ఇఫ్తార్ బింద్ పేరుతో దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఒక వాదన, ఎలిఫాంట్ సొంతంగా నిర్మించుకోవడం కోసం 40 మంది ఇల్లు ఖాళీ చేశారని, దానికోసం 2 కోట్లు ఖర్చు పెట్టారని ఒక వాదన, అలాగే లోకల్గా ఉన్నటువంటి ఇంకొక ఎలిఫాంట్ అంటే సెక్రటరియట్కి అలాగే అసెంబ్లీ బోర్డర్కి ఒక ఎలిఫాంట్కి 90 లక్షలు ఖర్చు పెట్టారని ఒక వాదన. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, మమ్మల్ని వృధా ఖర్చును విమర్శించారు కదా, ఈరోజు స్వామీజీ దగ్గర స్పెషల్ ఫ్లైట్తో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, వీటికన్నిటికి ఎవరు కారణాలు, ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు 1,000 పోస్టులు తీసేశారని సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది, దీని పట్ల ఎవరు తగిన జాగ్రత్త తీసుకుంటే ఖజానా గండి గడపకుండా ఉంటుంది, ముఖ్యమంత్రి గారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వృధా ఖర్చులు ఎవరు నిలపాలి? ఒకవేళ గత ప్రభుత్వం నేటి ప్రభుత్వం రెండు కూడా ఒకే దానిలో పేలుకులు, ఆయన ఖర్చు పెట్టాడని నేను చాలా తక్కువ ఖర్చుతో పరిపాలన చేస్తానని, ఆయన పెట్టినటువంటిదంతా కూడా అవినీతని, నేను అవినీతి రహిత పాలన చేస్తానని చెప్పడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి ధోరణితో ఉంటుంది. వారందరి పైన కూడా కేసులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇవాళ రద్దు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో గవర్నమెంటు ప్రజలకి సుపరిపాలన అందించాలా, ప్రజల అవసరాలు తీర్చాలా, రైతుల అవసరాలు తీర్చాలా. ఈరోజు 9 గంటల కరెంటు అన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చి 9 గంటల కరెంటు స్వచ్ఛంగా ఇస్తున్నారని చెప్పినటువంటి మన చంద్రబాబు రెడ్డికి నేను అభినందనలు. అయితే అనంతపూరు, కర్నూలు, అదితర ప్రాంతాల్లో ఇవాళ విత్తనాల కోసం రైతులు పడుతున్నటువంటి అగసాట్లని ఈరోజు కూడా పరిష్కారం చేయలేదు. గత వారం రోజులుగా విత్తనాలకి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, కొట్లాట్లు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించడానికి అధికారులు కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన కూడా లేదు. ఆ స్పందన అనేటువంటి అవకాశం పెట్టిన తర్వాత ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్నే ఈ ప్రభుత్వం చేయకూడదు అని అనడం కోసం ఇవాళ మీరు అన్ని అధికారుల ఆఫీస్ దగ్గర స్పందన ప్రతి మండే కార్యక్రమం పెట్టారు. ఈ స్పందన కార్యక్రమంలో తప్పనిసరిగా రసీదు ఇవ్వడం కానీ, తప్పనిసరిగా సమస్య పరిష్కారం కానీ, తప్పనిసరిగా తేదీ డెడ్ లైన్ ఒకటి పెట్టుకోవాలనేటువంటి, సమస్య పరిష్కారానికి ఒక డెడ్ లైన్ పెట్టాలనేటువంటిది సూచనలు మీ ముఖ్యమంత్రి గారు చేయడం అనేటువంటిది అభినందనీయం. కానీ అధికారుల దగ్గర అలాంటి చొరవ, అలాంటి స్థితశుద్ధి లోపిస్తే ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు నడగాల అనేటువంటిది ఒక ప్రశ్న ప్రజల ముందున్నది. కాబట్టి ఇవాళ రేషన్ కార్డులు తీసేయడం కానీ లేదా మరో రకమైనటువంటి పద్ధతి పెట్టడం కానీ అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి రేషన్ కార్డుల ఇప్పుడు రేషన్ డీలర్లు కూడా తీసేస్తూ ఉంటారు. రేషన్ డీలర్లు ఆగస్టు నుంచి ఉండరు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 30,000 మంది పైగా డీలర్లు ఉన్నారు. వాళ్ళందరి జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించాలా. ఇవాళ డీలర్ షాప్ పెట్టుకున్నటువంటి వ్యక్తి గోతాలు కూడా అమ్ముకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితులలో ఇవాళ ప్రజలకు దగ్గరగా పౌర సరఫరాల దుకాణం పేరుతో నడుపుతున్నారు. కానీ ఈరోజు వాలంటీర్ల దగ్గర అన్ని కూడా సప్లై చేసి ప్రజలకి తక్కువ లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మరి వాళ్ళకు కూడా ఒక భద్రత, వాళ్ళకి భరోసా, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా చేయడం ద్వారా వాళ్ళ జీవనోపాధికి కుంటుపడుతుంది. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తే మంచిదనేటువంటిది మా డిమాండ్. రెండోది ఏంటంటే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశము, ప్రతిది కూడా కలెక్టర్ల ద్వారానో లేదనుకుంటే మంత్రుల ద్వారానో పనిచేయించాలనేటువంటి ఒక తపన కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఈ తపన కలిగినటువంటి వ్యక్తి ఈవేళ చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులు, అవినీతి పాల్పడి డబ్బులు వృధా చేశాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అని ఏదైతే చెప్తున్నారో ఇవాళ వైఎస్ఆర్ మంత్రులు కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ తప్పులు చేయడానికి ఇప్పుడు ప్రాథమికంగా ప్రారంభం చేసేసాడు. అది హెలికాప్టర్ల పేర్లతోనా, లేదా రోడ్ల పేర్లతోనా, లేదంటే మరో రకమైనటువంటి అంశంతోనా, లేదనుకుంటే టీ బ్రేక్ ఇవ్వడమా, లేదా భోజనాల పేర్లతోనా అనేటువంటిది ప్రజల యొక్క డబ్బును కూడా దుర్వినియోగం చేయడానికి పాల్పడుతూ వస్తున్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా రేపొచ్చేటట్టు ప్రభుత్వం దీనిపైన కూడా మళ్ళా అన్ని రకాల లోతుకెళ్ళి వాటిపైన దర్యాప్తు జరిపించి దానిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి చర్చనే కొనసాగిస్తారు. కాబట్టి కొన్ని పనులు, జరిగిన పనుల పైన చర్యలు తీసుకునే క్రమంలో ప్రజల విశ్వాసాన్ని కూడా ప్రభుత్వం చూరగొనడం ద్వారా మంచిగా
పరిపాలనకి ప్రజల సహకారం అందుతుంది. ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వం నడపడం అనేటువంటిది ఏ రాష్ట్రంలోనూ సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలా. ఈ రాష్ట్రానికి ఇప్పటికి నెల 10 రోజుల పైన ప్రభుత్వం నడిచింది, కానీ ప్రారంభ దశలోనే ప్రమాణ స్వీకారం అప్పుడే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవ్వనని తేల్చి చెప్పేసిన తర్వాత నేను ఖచ్చితంగా ప్రతిసారి ఢిల్లీ పరిమిడి అడుగుతానని అంటున్నారు. కాబట్టి అది సాధ్యమవుతుందా కాదా అనేటువంటిది ఒక సంవత్సరం లోపలే ప్రజలకి కరెక్ట్ గా తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. అలా కాకుండా నమ్మి నానబోసి పెడితే పుచ్చి బుర్రలవుతాయి. పుచ్చి బుర్రలైన తర్వాత పెద్ద ప్రయోజనం కూడా ఈ రాష్ట్రానికి ఉండదు. కాబట్టి ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తే మాత్రం ఇంతకు మించినటువంటి ముఖ్యమంత్రిని 5 కోట్ల మంది ప్రజలు చూడరు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు, బ్రహ్మాండమైన ఉద్యోగాలు, బ్రహ్మాండమైన అభివృద్ధి కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా అదే కోరుకుంటున్నది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా సాధించగలిగితే ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన, సుపరిపాలన అందించడానికి అవకాశాలు ఉంటాయనేది కూడా మా అభిప్రాయం. చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈరోజు వాళ్ళ అడ్రస్లు గల్లంతులైనవి. అద్భుతమైన ఆశలతో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ముందు తీసుకొచ్చారు, ప్రధానంగా మద్య నిషేధం. మద్య నిషేధం పైన ఆడవాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు, ఎందుకంటే మా బిడ్డలు, మా పిల్లలు, మా భర్తలు హ్యాపీగా ఉంటారు, ఈయన మద్య నిషేధం చేయాలి. నా ఆశ ప్రజల కోరిక మేరకు కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిని మద్యరహిత తిరుపతిగా చేయాలని కూడా ధర్నా చేశారు. సో మీరు మళ్ళీ 3 నెలలు లైసెన్సులు పెంచడం కానీ, అలాగే ఈరోజు విద్యుత్ కోతల పేరుతో ఎలిఫాట్, ఎలిటెక్, హెచ్సిఎల్, రాజపాలెం మిల్స్, కొన్ని ఫ్యాక్టరీలు ఎన్నికి వెళ్ళాయని ప్రతిపక్షాలు ఈరోజు విమర్శించారు. మీరు పేపర్లో చూసుంటారు, దీనిపైన మీ స్పందన ఏంటి? సార్, ప్రతిపక్ష పార్టీ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే తప్పులు చేసినాడో అదే తప్పులు మా నాయకుడు కానీ చేసుంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. మా నాయకుడు తలుపు తెరిస్తే 23 మంది ఎమ్మెల్యేలు, మిగిలేది 1, 2, 3 ఎమ్మెల్యేలు మాత్రమే. కానీ మా నాయకుడు ఎన్నికల ముందే చెప్పినాడు, ఎవరు పార్టీ మారాలన్నా రాజీనామా చేసిన దగ్గరికి రావాలా, సభ్యత్వానికి వాళ్ళకున్న పదవులు కానీ. మేము ఖచ్చితంగా చెప్పింది చేస్తాం, చేసేది చెప్తాం అనేది మా మాట తప్పని మనమ తిప్పని నాయకుడు మా నాయకుడు అనేదానికి జరిగిన 4 రోజుల పరిపాలనే దానికి ఒక ఉదాహరణ. అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇల్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, ఇలా 9 నవరత్నాల పథకాలను తన ఆఫీస్లో తన కూర్చుని చేరుకు ముందర మరిచిపోకుండా ఉండడానికి ఏదైతే మనకి అధికారాన్ని కట్టబెట్టిందో ఆ పథకాలన్నీ కూడా ఆచరణలోకి సాధ్యం కోసం తన టేబుల్ ముందర ఎగ్జిబిట్ చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే హామీల పైన ఖచ్చితంగా పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్తాను సార్. 1 నెల మాత్రమే అయ్యింది. ఖచ్చితంగా మేమైతే చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు దుర్వినియోగం చేసినట్టు అధికారాన్ని కానీ, చంద్రబాబు నాయుడు గారు దుర్వినియోగం చేసినట్టు ప్రజల సొమ్మును కానీ జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేయరు. తన మంత్రివర్గ సహచరులు కానీ, తన ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా జగనన్న బాటలోనే నడుస్తారు. దీంట్లో ఏ ఒక్క తేడా కూడా ఉండదని చెప్పి మేము ఘంటాపథంగా ఆ నమ్మకం, ప్రజలు ఏ నమ్మకంకైతే మాకు ఓట్లు వేసినారో వాళ్ళ ఒక్క నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పి మేము చెప్తాను సార్. అదేవిధంగా అన్న పెంచులు ఏమైనా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ ఇది 5 ఏళ్ల ప్రభుత్వం కాదు, మళ్ళీ వచ్చే ప్రభుత్వం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది అనే దానికి ఇది 10, 15, 20 సంవత్సరాల ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారే, సుజనా చౌదరి గారిని, అదేవిధంగా సీఎం రమేష్ గారిని, తన సహచరులందరినీ కూడా, తన బినామీలందరినీ కూడా నీట్గా ట్రైన్ ఎక్కి, బస్ ఎక్కి, హెలికాప్టర్ ఎక్కి, ఫ్లైట్ ఎక్కించి
బీజేపీ చంద్ర పరిపించి పంపించేస్తాడు ముందుగానే, నన్ను కాపాడండి రా మహాప్రభు మీరు అక్కడ ఉండని చెప్తా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఇదే నిజం మనకు తెలియదు కాదన్న, మన ఊర్లో పుట్టినోడు మన ముందర పెరిగినోడు చంద్రబాబు నాయుడు. అమ్మ అమ్మ గురించి పుట్టినిల్లు మేనమామ గెరుగుదా అన్నట్టు చంద్రబాబు గురించి ఈ చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారన్న మన అన్న చరిత్ర ఏందనేది చెప్పేదన్నీ శ్రీరంగ నీతులు. మరొక చూటి ప్రశ్న చెప్పన్నా, నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి బినామీ శేఖర్ రెడ్డి గారు, ఆయన్ని టీటీడీలోకి తీసుకోమని చెప్పి టీటీడీ బోర్డు మెంబర్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైశ్వారెడ్డి గారు చెప్పారంట. ఇది ఈరోజు కొత్త వార్త. బినామీ రెడ్డి గారు టీటీడీలో మీరు తీసుకోవటం ఏంటి అని ప్రశ్న. శేఖర్ రెడ్డి గారు నాకు బంధువు. రైట్. మీకు తెలియని విషయం చెప్తాండ, అందుకే మిమ్మల్ని మా అత్తగారి ఇల్లు గుడియాత్తం. రైట్. అతన్ని తొండం తెలుసు సొంత ఊరు. అర్థమవుతాందా? అతను జయలలిత గారు తమిళనాడు ప్రభుత్వానికి తమిళనాడు గవర్నమెంట్కి మనము ఒక బోర్డ్ మెంబర్ ఇస్తాం, ఆ ముఖ్యమంత్రి ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తాం. ఇదే జరుగుతున్న ఆనవాయితీ. దానికి జగన్మోహన్ రెడ్డి ఏమి అతిథులు కాదు. అతను బినామీ ఇతను బినామీ అనే దాని గురించి మేమైతే మాట్లాడలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎవరిని సిఫార్సు చేస్తే ఆ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం అది ఎవరైనా తూచా తప్పకుండా పాటించాలా? అది శేఖర్ రెడ్డి పేరు చెప్పినా సరే, నా పేరు చెప్పినా సరే అది గౌరవించాలా సార్? ఎదుటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శేఖర్ రెడ్డి పైన పెద్ద ఎత్తున అభియోగాలు రావడము, పెద్ద నోట్ల కట్టలు బయట రావడము, చట్టం తన పని తను చేసుకుంటా ఉంది కదా సార్? అది అతనికి తప్పుడు వ్యక్తిని మళ్ళా మీ ప్రభుత్వం తిరుపతి తిరుమల దేవస్థానంలో బోర్డు మెంబర్ గా పెట్టుకోవడం అనేటువంటిది అవినీతి పరుణ్ణి తీసుకొచ్చి అవినీతి రహిత సమాజాన్ని తీసుకొస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి అనుగుణంగా కాకుండా ఇవాళ అతను రావడం మచ్చ కదా జగన్. కానీ మీరు అడిగిన ప్రశ్నకు అయితే సూటిగా జవాబు. రైట్. ఆ రాష్ట్రంలో మనం అనాది కాలం నుంచి కూడా ఒక బోర్డు మెంబర్ని ఇవ్వడం మన సాంప్రదాయం. ఆ ముఖ్యమంత్రి సిఫార్సు ఎవరిని చేస్తే వాళ్ళకి ఇస్తాం. ఆ ముఖ్యమంత్రి గారు చరిత్ర చూసే ఇస్తారు. ఒక్క నిమిషం, ఎట్ట పడితే అటు ఇవ్వరు కదా. జగన్మోహన్ రెడ్డి గారే అభియోగం ఆరో చెప్పింది, నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి బినామీ, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతానని చెప్పారు. అయితే అది ఒక పార్ట్ మీరు క్లారిటీ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరుగుతూ ఉంది. అతను నోట్లు కట్టలకి దీంట్లో ఉన్నాడు అనేది అంత దేశం అంతా తెలుసు అన్న. నా ఉద్దేశం కూడా అంత తెలిసి కూడా రికమెండ్ చేస్తా అంటే ఆ కేసులు ఏం తేలినాయో, ఒకవేళ అతను నిర్దోషిత్వం తేలిందేమో మనకు తెలియదు కదా, మనం చూడలేదు కదా. ఒక్కొక్కరు చివరిగా ముఖ్యమైన విషయం, ఇప్పటికే దుర్గగుడి ఫ్లైఓవర్ ఆగిపోయింది, నిజంగా మేము వస్తే చేస్తామని చెప్పారు ఒక పార్టీ. అయితే రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అద్భుతమైన మంత్రులు అద్భుతమైన పాలన సాగిస్తున్నారు. అయితే వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేస్తున్నారని ఒక కంప్లైంట్, తెలుగుదేశం వాళ్ళు మా మీద ఇప్పటికే 140 సార్లు దాడి చేశారు, 6 మంది కార్యకర్తలు చంపేశారని, ఇద్దరు పోటాపోటీగా కంప్లీట్ ఇచ్చుకోవడం అంటే అధికార పార్టీగా మీరు కంప్లీట్ ఇస్తే శాంతి భద్రతలు మీరు రచించాల్సిన వ్యక్తులు కదా, ఎందుకు అలా చేశారు అనేది ఒకటి. అంటే శాంతి భద్రతలు మేము కాపాడలేకపోతున్నామనే నా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు, పరిపాలన కావచ్చు, ఏదైనా కూడా చాలా చక్కగా జరుగుతున్నవి. ఒక సంఘటన జరిగినప్పుడు ఇరుపక్షాలు పోలీస్ స్టేషన్ సంప్రదించడం వాళ్ళ ప్రయత్నం చేయడం 100% జరుగుతుంది. గాంధీ మహాత్ముడి మీద ఒక చెంప దెబ్బ కొడితే రెండో ఓడి ఇంకో చెంప చూపించే పరిస్థితి అయితే ఈరోజు ఈ దేశంలో లేదు. ఖచ్చితంగా తప్పు చేసినోడు స్టేషన్ సంప్రదిస్తున్నాడు, ఉప్పు చేసినోడు స్టేషన్ సంప్రదిస్తున్నాడు. అక్కడ చట్టం తన పని తను చేసుకొని వెళ్తూ ఉంది. అక్కడ తప్పు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినా శిక్షించబడతారు, టీడీపీ వాళ్ళు చేసినా శిక్షించబడతారు, దాంట్లో ఎటువంటి తేడా అయితే ఉండదు. ఖచ్చితంగా నిన్నటికి నిన్న జరిగిన ఒక సంఘటన మనం అందరం కూడా తిరుపతిలోనే చూసినాము, ఎక్కడ కానీ ఆ యొక్క తేడా ఉండదు. స్ట్రైట్ అవే చెప్పడం ఏమిటంటే ఏదైనా ఈ ప్రభుత్వం నెల రోజుల ప్రభుత్వం, సంవత్సరం రోజులు కూడా ఆగలేని పరిస్థితిలో ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ ఇంకొకరు కానీ బురజల్లే ఛానళ్ళు కానీ పనిగట్టుకొని చేస్తూ ఉన్నాయి. ఒక సంవత్సరం తరువాత
325 రోజులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి చివరగా. ఈ రోజు ఇంకా ఏమీ లేదు, అతి లేదు, గతి లేదు, ఆలు పేరు సోమలింగం అన్నట్టు మాట్లాడతారు. ఏ పరిపాలన? ఎస్, మా నాయకుడు కూడా మంచి టీముని సెటరేట్ చేసుకొని వర్క్ చేస్తాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒకటే శరణ్యం, ఈ రాష్ట్రానికి సంజీవిని ప్రత్యేక హోదా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే ఈ నిరుద్యోగ యువతులకు అందరికి కూడా అవకాశం దొరుకుతుంది, పరిశ్రమలు వస్తాయి అనే ఒక ఆలోచనతో పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చేతన్ అయితే ఒక చెయ్యి కలపండి కానీ బురద జల్లబాకండి అని చెప్పి ఆ ఛానళ్ళకి ఆ ప్రతిపక్ష పార్టీ నాయకులకి దయచేసి సోషల్ మీడియాలో తప్పుడు వార్త ప్రచురించబాకండి. చివరగా చంద్రమోహన్ రెడ్డి గారు, మీ అభిమానులు మీ మనుషులు చివరెడ్డి గారు గెలుపులో కీలక పాత్ర వహించిన మీకు మంచి పదవి రావాలని మీ అభిమానుల డిమాండ్ కూడా ఉంది. ఈ పదవి ఇస్తే ఇంకా పార్టీ కోసం ఎలా పనిచేస్తారు? చివరిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అన్నా? ప్రతి కార్యకర్త కూడా ఇది 5 సంవత్సరాల ప్రభుత్వం కాదు, ఇది 10-15 సంవత్సరాలు కొనసాగే ప్రభుత్వం. ఆశించేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు, దాంట్లో నేను అతిథుణ్ణి కాదు, నేను కూడా ఒకనే. బట్ నాకు టర్న్ వచ్చేంత వరకు నేను ఓపిక్గా ఉండాలా? ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయా మండలాల్లో ఆయా నియోజకవర్గాల్లో పనిచేసిన స్థానిక నాయకత్వం ఖచ్చితంగా గుర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహపడాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి కామన్ మ్యాన్కే న్యాయం జరిగే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కార్యకర్తకు అన్యాయం జరగదని చెప్పి నేను ఉద్ఘటిస్తానన్నా. వెరీ గుడ్. చెప్పండి చివరగా పెంచలే గారు, ప్రధానమంత్రి సాక్షాత్తు హోంమంత్రి, హోదా ఇవ్వము అది ముగిసిన అధ్యాయమని చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు హోదా విషయంలో నేను పోరాడతానని చెప్తున్నారు. ఇటువంటి సందర్భంగా వామపక్ష పార్టీలుగా రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ఇవాళ ఈ రాష్ట్రం తప్పనిసరి పరిస్థితులలో అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరం. దాన్ని తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి, తీసుకొస్తే తప్పకుండా ప్రజలందరూ కూడా హర్షిస్తారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి అమిత్ షా, ఇద్దరు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు ఈ దేశానికి. దేశ ప్రజల సంక్షేమం కానీ దేశ ప్రజల ఉన్నతను కానీ వాళ్ళు కోరుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈవేళ వారు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వారిని దగ్గరగా చూడడం తప్ప కింద రాష్ట్రాల్లో సంక్షేమం, కింద రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క బాగోగులు మాత్రం నరేంద్ర మోడీకి అమిత్ షాకి మాత్రం ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన మంచిదైనా కానీ ఆ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరించారనేటువంటి వాస్తవాన్ని మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం చేస్తున్నటువంటి కృషిలో కమ్యూనిస్టులు కూడా సంపూర్ణంగా సహకరిస్తాం. అదేవిధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి యొక్క నవరత్నాలలో అన్ని ప్రజలకు అందడానికి కావాల్సినటువంటి పనులు చేపడితే మొట్టమొదట అభినందించేది కమ్యూనిస్టులే. ఎందుకంటే కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా అభివృద్ధి దిశగా ఆలోచిస్తారు తప్ప అభివృద్ధికి నిరోధకంగా ఎక్కడ కానీ ఆటంకం కలిగించేటటువంటి పరిస్థితులు ఉండదు. అయితే ఇది సాధ్యాసాధ్యాలు సంబంధించినటువంటి అంశం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నిధుల సమీకరణ, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం, పోలవరం పూర్తి చేయడం, ఇవాళ మళ్ళా కొత్తగా రాజధాని నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, వీటన్నిటి మీద నవరత్నాల యొక్క పరిశీలన, నవరత్నాలు పూర్తిగా అమలు చేసేటటువంటి అంశము ఎంతవరకు సమంజసమో, ఎంతవరకు సాధ్యమో అనేటువంటి విషయం పైన కమ్యూనిస్టులు కూడా ఆలోచన చేస్తున్నారు. అందుకోసమే వెయిట్ చేద్దాం. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఏంటో అనేటువంటిది స్పష్టమవుతుంది. స్పష్టం అయిన తర్వాత ప్రజలు తిరుగుబడతారు అనేటువంటిది ఉంటుందా, ప్రజలు సానుకూలంగా ఉంటారా అనే దానికోసం కూడా కమ్యూనిస్టులుగా మేము వెయిట్ చేస్తున్నాం. ఆ వెయిటింగ్ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా సానుకూలంగా జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటే సానుకూలం, వ్యతిరేకత ఉంటే వ్యతిరేకత అనేది స్పష్టమవుతుంది. అయితే ఈవేళ కార్మికుల యొక్క ఆలోచన విధానాన్ని, కార్మికుల యొక్క ఇబ్బందుల్ని
ప్రభుత్వం కూడా సానుకూలంగా చూసి వారికి ఇస్తున్నటువంటి వేతనాలు ఏదైతే ఉన్నాయో కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు అందించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వడానికి సహకరిస్తే మంచిదని, ఇలాంటి ఏ వ్యక్తిగత పోకడలకు పోకుండా, వ్యక్తిగత ఖర్చు సాధింపు చర్యలకు పాల్పడకుండా ప్రజాస్వామ్య పద్ధతులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి దిశగా ఈ ప్రభుత్వం నడవాలని కమ్యూనిస్టులుగా మేము కోరుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అభివృద్ధి మార్గంగా దూసుకెళ్ళడానికి అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిమైన రాష్ట్రంలో, దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ముందు నిలబెడతానని చెప్పి కోరుకుంటూ, అలాగే ఎక్కడైనా తప్పు చేస్తే మేము ఊరుకోము, కమ్యూనిస్టులుగా కార్మికుల సంక్షేమం కోసం పోరాడతామని చెప్పి అవసరమైతే కొన్ని రోజులు వెయిట్ చేసి ఆయన కార్యక్రమాలు పరిశీలించి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి కమ్యూనిస్టులు చెబుతూ, మా ఆహ్వానం మేరకు వచ్చిన వైసీపీ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారికి, పీపుల్ ఆఫ్ పార్టీ సిపిఐ నాయకులు పెంచలే గారికి అభినందన తెలియజేస్తూ సెలవు ఇస్తాను.